మాన్యా అంటుంది ఇవాళ స్కూల్ ఉండకపోయింటే బాగుండేది, నా పండగ కదా, పండగప్పుడు ఎందుకు స్కూల్ పెట్టారు అని. పండగ అంటే ఒరిస్సాలో కానీ ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో పండగ కాదు కదా. సో తప్పదు. ఇప్పుడు నువ్వు గగ్గగ్గ లగిన్ 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 ఎల్లు, నేను ఆ పని చేసుకొని వస్తాను. మాన్యాన్ని రెడీ చేస్తాను. అది వెళ్ళిపోయిన లాగిన్ అవర్ 9:25 అయిపోయింది. నేను కూడా చీర కట్టుకొని రెడీ అయిపోయాను चवल की पटा इदेमो चवल पूरी नीचे ओनली 30 रूपीसे सो मैंने शूटिंग के सारी जस्ट इपड़े मार्च अच्छा पूरी बीच नीचे अंड चीर 4 इयर्स बैक कलकत्ता रिलेटिव चुटा वालेटर सो आ चीर इधर सो स्पेशल तैयार इवा ना निकू 4 डेज पंडग स्टार्ट सो इवा मन की पंडग स्टार्ट अंड फर्स्ट डे सो दी अटा मैं पहली रज अंटे फर्स्ट रज सो ओडिया व्यूअर्स अंदर की हैप्पी रज पहली रज रो अनेक 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 शुभेच्छा ये चेयबो स्पेशल फूड अवी चूपा मानिया इंका इयर रिंग्स अवे इट्स 9:25 कदा सो मध्य इयर रिंग्स क्लास अभी काक दाखी डेकोरेशन रेडी दाखी अभी अभी निबंध मध्य चूपो वाल चयो अभी चूपस्ता मुड़ कटेसा जुत ओपन चेले प्लीज कमेंट सी ये हेयर स्टाइल नाकु नप्पुतुंदनि जुत्तु ओपन चेसी उंडम नाकु ना फेस की सूट अवुतुंदा लेदंटे इला मुड़ी कट्टेसी बन लागा चेसेसी उंडम इष्टम नाकु फेस की नप्पुतुंदनि एंदुकंटे नाकु एलागो रेंडु इष्टम अंड मोस्टली नाकु जुत्तु ओपन चेसी उंचडमे इष्टम का समथिंग डिफरेंट चेसानु एप्पुडु जुत्तु ओपन चेस्ते नथिंग स्पेशल कदा सो इदि कोंचेम मुड़ी एंत पंडगैना एमैना इंटि पनि तप्पदु कदा सो मुंदु बटल आड़पेटी अब किंदा टी तागा हस्बैंड पोदे वे पानिया की लैपटॉप इच्छे वेल्पयू आई थिंक 7:45 की वो ना 7 o'clock फोन एन पड़को मल्ल 8 o'clock दाका सो 7:45 वी फोन पप्प की इच्छी वेल्पतना सो मैडी की अभी लागन अंत बटल आड़पेटी तपद कद इंट पेवना हाउस वाइफ अंत इंट पन तपव कदा मरी इध नाइट रेसीपी कोसम तक मिनपू मम्मी ऊर्जार सो वाट क्लीन अंदी क्लीन चयन प्लीज चपंड कमेंट सैक्शन रात ने बैठ मिनपे को रेड ग्रेप्स रियल रेड ग्रेप्स इदेमो फेक ग्रेप्स रेड ब्लैक ग्रेप्स कीचे करेक्ट रोज पंडग सीजन ने इच्छी एपड़ू रज पंडग अब कंपलसरी वर्ष उ वर्ष पड़ती बर्ष चितकोटे सो इक वर्ष पड़े बट गाली चाला बागुंदी मर्चीपक अट्लीस्ट मानी डांस कोसम पंडग लंदर की एंटरटेनमेंट अभी चूँगी ఎవరికైనా అండర్ ఐ ప్యాచెస్ కావాలంటే మాన్య దగ్గర నుంచి నేర్చుకోండి. ఏం ఎలా చేసావని ఒకసారి చెప్పు జనాలకి. ఓకే. ఫస్ట్ మీ పౌడర్ తీసుకోండి. ఆ పౌడర్ మీ చేతో తీసుకొని ఇలా డాబ్ డాబ్ చేయండి రెండు కళ్ళకి. అలా చేస్తాను కదా నేను. అలా 5 టు 10 మినిట్స్ అలా ఉండాలి. దాని తర్వాత వాటర్ తో వాష్ అవుట్ చేసాలి మీ డార్క్ ट्राई चूसानी चूडक सर्कल्स मटवा निजा डार्क सर्कल्स पड़को
టమాటాలన్నీ చక్కగా గ్రైండ్ చేసి దాన్ని తాలింపులు వేస్తాను. ఉల్లిపాయలు అవన్నీ వేసేసి ఆవాలు వేసేసి తాలింపులు వేస్తాను. జస్ట్ మేము ఎలాగ టమాటా చారు చేస్తాం కదా అలా చేసేసాను. అండ్ బియ్యంని నానబెట్టేసి దాన్ని గ్రైండ్ చేసేసి ఆ టమాటా చారుకి బియ్యంలోనే ఉంపేశాను. సిది ఆల్మోస్ట్ ఒక 1 hour నుంచి దీనికి నానబెట్టేసి అలా వదిలేసాను కొంచెం. ఎందుకంటే టమాటా ఇంకా రైస్ ది ఉంది కదా బియ్యంది అది కలిసిపోవాలి. అప్పుడు దీనికి నేను దోశ చేస్తాను. పెనంలో కొంచెం నూనె రాసేస్తున్నాను. కొంచెం నేను ఎక్కువే నాన్ స్టిక్ అయితే చాలా తక్కువే. నేను పిండికి ఇందులో వేసేస్తున్నాను. నార్మల్ దోశ చేసినట్టుగా చేసుకోవద్దు ఎందుకంటే మనం బియ్యందే కదా. సో బాగుంటుంది నార్మల్ దోశ పలుచు పలుచగా వేసినా బాగుంటుంది. ఎక్కువ దల్సగా వేస్తే బాగోదు. కొంచెం పలుచగా నేను వేయడం చూసుకోండి. దీనిలో కూడా వేస్తాను నేను. అండి చూసారా ఇప్పుడు దానికి రోస్ట్ అవ్వడానికి ఒక సైడ్ వదిలేసి నెక్స్ట్ సైడ్ అప్పుడు రోస్ట్ చేస్తాను. చూడండి ఎలా చక్కగా సైడ్స్ రోస్ట్ అయిపోతుంది. ఇలా కూడా ఇందులో సేమ్ ఇది హై ఫ్లో ఫ్లేమ్లోనే అవుతాను. చూడండి ఒకసారి రోస్ట్ అయిపోయి వచ్చింది ఆరామ్సే ఇప్పుడు లేచిపోతుంది. ఇది కూడా అదిగోండి అయిపోయింది. అండ్ ఇది కూడా ఇటు వేపుది సేమ్ నాన్ స్టిక్ కాబట్టి ఇంకా ఫస్ట్ చూసాను నేను చక్కగా రోస్ట్ నాన్ స్టిక్లో చేస్తే చాలా బాగుంటుంది మామూలు పెనం కన్నా. అలాగే అని చేసేసి తినేస్తాము. మళ్ళీ ఇప్పుడు మాన్యాకి రెడీ చేస్తున్నారు. హారన్ రాసేసి ఒక కాల్ తీయాలి ఇంకొక కాల్ డిజైన్ చేస్తున్నారు. ఇయర్బర్డ్స్ ఉంటుంది కదా దాంతో డాట్స్ వేసుకొని డిజైన్ చేస్తున్నారు. రజ డిజైనా? ఓకే ఇది రజ డిజైన్ అంట. మమ్మీ ఇంకా నేను ఆల్రెడీ పెట్టేశాను. నేను ఇంకా పెట్టలేదు. నేను కాసేపోయాక నేను కూడా పెట్టుకుంటాను. ఇలా లంచ్ చేసింది టమాటా దోశ చేసినాక తినేసింది అది. ఈరోజు డైటింగ్ లో చెప్పింది నాకు అమ్మ నాకు 3 days నో డైటింగ్ అస్సలు డైటింగ్ చెప్పు తినేసింది అది. నేను నా బిస్కెట్ టీ తీసుకుని వచ్చాను. అండ్ ఇవాళ ఎలాగో పండగ కదా సో బేసన్కి లడ్డు నేను ఇంకా మాని తెచ్చుకున్నాము తినడానికి పైకి. అండ్ ఇప్పుడు నేను మాన్యాకి ఇయర్ రింగ్స్ చేంజ్ చేస్తున్నాను. ఎన్ని రోజులు ఇయర్ రింగ్స్ చేంజ్ అని అడుగుతూ ఉంటే సరే ఇలా మంచి రోజు కదా ఇవాళ. ఇదేమో మా అత్తగారు మాన్యాకి దాని పుట్టినరోజు అప్పుడు గిఫ్ట్ చేశారు. ఇయర్ రింగ్ ఇలాగొస్తుంది అది స్టోన్స్గా పొడి. సో ఇవి దానికి పెట్టేస్తాను. అండ్ నేను తటికి తాగేసి అప్పుడు నేను మాన్యాకి రెడీ చేస్తాను. ఇంకా రెడీ అవ్వలేదు తను చూడండి సగం మేకప్ చేస్తుంది దయ్యంలాగా. దాన్ని రెడీ చేస్తాను. నేను కూడా పారాయణ రాసుకొని రెడీ అవుతాను. వంట కదా పొద్దు నుంచి బిజీ. మాన్యా మొదలెట్టింది దాని మేకప్ కలుపుతో మూసుకొని డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేస్తున్నారు. ఇలా 1 hour అలా పెట్టాలి. 1 hour సారీ 5 to 10 minutes అందులో నేను పెట్టుకో తర్వాత వాటర్ రిమూవ్ చేసేయాలి. ప్లీజ్ నన్ను చూసి మర్చిపడకండి. నేను మధుష్మిత ఇంకెవరు కాదు. నాకు ఇలా పిస్తాలా తయారు చేసింది. ఇది ఒక 10 minutes ఉంచి ఐలెట్స్ కూడా ఐలెట్స్ కూడా దాటి అలా ఐలెట్స్ ప్రూవ్ చేస్తుంది. స్నో వాళ్ళు అయిపోయింది. స్నో వాళ్ళు అయిపోయింది మూసి నేను అలా ఊదాను. స్నో హోల్ లాగా పవర్ అంతా పోయింది. చీరంతా అయిపోయింది. ఇప్పుడు డార్క్ సర్కిల్స్ ఒకటే రిమూవ్ చేయట్లేదు అన్ని రిమూవ్ చేస్తుంది. ఐబ్రోస్ కూడా రిమూవ్ చేసేస్తుంది. అప్పుడు యాకం కాదు ఐబ్రోస్ రిమూవ్ అవ్వదు. ఐబ్రోస్ కొంచెం అలా డార్క్ సర్కిల్ ఐబ్రోస్ పైన ఉంటాయి కింద ఉంటే అది ఎలా పౌడర్ తో రాసిస్తే పోతాయి. డార్క్ సర్కిల్స్ ఐబ్రోస్ లో కూడా ఉంటుందా నాకు తెలియదు. ఎవరికైనా తెస్తా చెప్పండి డార్క్ సర్కిల్స్ ఐబ్రోస్ లో కూడా ఉంటుందంటే. నేను ఎలా ఉన్నాను చూడండి ఎలా తయారు చేసింది అది. 10 minutes అయిపోయిందంట. నా రిమూవింగ్ ఇప్పుడు రిమూవ్ చేస్తుంది. దాకా స్టిక్కర్ రిమూవ్ చేసే. Sometimes it seems like a thing that somebody in your life is all there is to be. Sometimes it happens like a thing that that's so much. క్లీన్ చేస్తుంది నాది. సో డార్క్ సర్కిల్స్ రిమూవ్ అయిపోయిందా చూడండి. చూసి నాకు చెప్పండి డార్క్ సర్కిల్స్ రిమూవ్ అయిందా. సో డార్క్ సర్కిల్స్ రిమూవ్ చేయాలి అంటే
డబ్బులు వేస్ట్ చేయకండి, క్రీములు కొనకండి. నా కూతురు హ్యాక్ లైఫ్ హ్యాక్ యూజ్ చేసుకోండి. ఇంకా ఐ ప్యాచెస్ కొంటే ఎక్కువ అవుతాయి. అదే సో ఐ ప్యాచెస్ కూడా కొనకండి, ఏమి కొనకండి. పౌడర్ తీసుకొని పావండి, క్లాత్ తో క్లీన్ చేసేయండి. ఆ సర్వస్ మొత్తం పోతుంది. పోకపోతే స్నానం పట్టుకోండి. మొత్తం మొహంలో డార్క్ సర్కిల్స్ వస్తే మొత్తం మొహంలో పౌడర్ రాసి 1 hour పెట్టి అప్పుడు క్లాత్ తో తుడవాలి. మాన్యకి ఇయర్ రింగ్స్ పెట్టేశాను, ఇగోండి చక్కగా ఉంది. పొడిలింది వైట్ కలర్, లైట్ వెయిట్, పెద్దగా వెయిట్ కాదు. మాన్య కూడా తీసింది, దాంతో కూడా డ్రై అయిపోయి అండ్ డార్క్ సర్కిల్స్ పోయింది. రెడీ చేస్తాను ఇప్పుడు చూడండి. వైట్ కలర్ కనిపిస్తూనే ఉంటుంది మీకు ఆ తిలకం, అండ్ రెడ్ కలర్ ది శృంగార్. కొంచెం పౌడర్ తిలకంలో కొంచెం చందనం ఉంటే కూడా పర్లేదు, కానీ చందనంలో కొంచెం పౌడర్ వేసేయండి. ఆ స్టిక్కీనెస్ ఉంటుంది, లేకపోతే స్టిక్కీనెస్ ఉండకపోతే మీకు వైట్ కలర్ కనిపించదు. సో చూసారా, మాకు రోజోలో ఇలాగే రెడీ అవుతారు, పెళ్లి కూతురు లాగా రెడీ చేస్తారు చిన్నపిల్లలకి. నెయిల్ పాలిష్లు, గోయింటకు అవన్నీ, దీనికి ఎలాగో నెయిల్ పాలిష్ ఉందని అండ్ గోయింటకు ఎలాగో పెట్టుకుంది. నైస్, బాగుందా, నచ్చిందా నీకు? అలా నచ్చిందా? రేపు ఇంకొక డిజైన్ పెడతాను నీకు. మామూలు చూసుకొని ఎంజాయ్ చేసుకుంటుంది, ఆ స్టైల్ లుక్ ఇస్తుంది. తులసి ఆకు బాగా ఇష్టం, ఆల్సో తినాలి. తులసి ఆకు ఒకటి, కరివేపాకు ఒకటి, అండ్ పుదీనా ఒకటి, ఇవన్నీ తింటూనే ఉండాలి. తింటేనే మంచిది అవన్నీ హెల్త్ కి. మ్యాడ్ నుంచి కిందకి వస్తాను, అండ్ ఇప్పుడు మేమేం చేయబోతున్నాను, బటానీ కూర, దాంతో పాటు గారి. సో దీన్ని మేము ఒరియాలో అంటాము బొరా గుగ్గుని. సో బొరా గుగ్గుని ఒడిస్సాలో చాలా ఫేమస్. ఇంకొకసారి చూపించాను మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ అప్పుడు దహిబడ ఆలుదమ్ చేసుకున్నాం, దహిబొరా ఆలుదమ్. యా, దట్ ఈస్ ఆల్సో ఫేమస్. అండ్ బొరా గుగ్గుని ఈజ్ ఆల్సో ఫేమస్. సో అదే చేయబోతున్నాను. దానికోసం అని ముందు నుంచి మేము ఇక్కడ బటానీ ఉడికించాను. సో ఇప్పుడు నేను మూకుడు పెట్టాను. దానిలో నేను మా ప్రాసెస్లో గుగ్గుని ఎలా చేయాలి అంటే బటానీ కూర ఎలా చేయాలో అది మీకు చూపిస్తున్నాను. వేడెక్కింది, అండ్ ఓబియస్లీ నా ఫస్ట్ ఇంగ్రీడియంట్ నేను ఇంగువ వేస్తున్నాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు వేయని ఇందులో, జనరల్గా ఆవాలు వేయము, జీలకర్ర వేసాను ఓన్లీ. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు వేస్తాను. బిర్యానీ ఆకు కూడా కంపల్సరీ వేస్తాము. సో అది వేస్తాను. ఇవన్నీ వేడెక్కింది, నా ఉల్లిపాయలు వేస్తాను. అది కొంచెం బ్రౌన్ కలర్గా జస్ట్ అయింది కదా, కలర్ చేంజ్ అయింది. ఇందులో నేను ఇప్పుడు వెల్లుల్లి ఇంకా అల్లం దంచి ఉంచాను అమ్మ దాస్తాలో, అది వేస్తాను. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనొచ్చు మీరు. మీరు ఒకసారి అల్లం ఇంకా వెల్లుల్లి గ్రైండ్ చేయకుండా దాన్ని అమ్మ దాస్తాలో దంచి వేయండి. దాని స్మెల్ అండ్ దాని టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ మేము ఒరియా వాళ్ళు కంపల్సరీ మా రెసిపీస్ లో వేస్తాము. సో ఇది మా సీక్రెట్ ఇంగ్రీడియంట్. మీరు వేయగానే మీకు ఆ స్మెల్ ఒకటి బాగా తగ్గుతుంది, నేను చెప్పలేను ఆ ఫీలింగ్ అది, బట్ చాలా బాగుంటుంది ఆ స్మెల్. ఇప్పుడు ఇది కాస్త ఫ్రై అయిపోయినవ్వాలి, రా స్మెల్ పోయేదాకాను. ఎవరు కట్ చేసిన టమాటాలు ఇందులో వేసేస్తాను. టమాటాలు కాస్త సాఫ్ట్ అయ్యి వచ్చింది. ఇప్పుడు నేను ఇందులో పసుపు, జీలకర్ర, రోస్టెడ్ జీలకర్ర పొడి ఇంట్లోనే తయారు చేస్తాను. ఇది జస్ట్ గ్రైండ్ చేసేసి జీలకర్రకి దానికి గ్రైండర్ లో గ్రైండ్ చేస్తాను. టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసేస్తాను ఇప్పుడు ఇందులోనే. మీకు కావాలంటే మీరు ఈ స్టేజ్ లోనే కారం పొడి కూడా వేయొచ్చు. నేను మా చిన్నవాడు తింటాడని ఈరోజు కారం అస్సలు వేయట్లేదు. వాడు కూడా ఈరోజు గార్లీ ఇంకా బటానీ కూర తింటాడు. సో అస్సలు వేయట్లేదు. మీకు కావాలంటే మీరు ఇదే ఈ స్టేజ్ లోనే కారం పొడి కూడా వేసేసి దీన్ని మిక్స్ చేసేయండి. ఇప్పుడు నేను కొంచెం నీళ్ళు వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇది ఒక 5 minutes లోపల పూర్తిగా సాఫ్ట్ అండ్ ఫ్రై అయిపోతుంది. ఇవన్నీ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో ఉడికి ఉంచిన బఠానీలు మొత్తం వేసేస్తున్నాను. మీకు ఆరు మీ బంగాళదుంపలు కూడా ఉడికించి వేయొచ్చు, బట్ నేను వేయలేదు. సింపుల్ గానే బఠానీ కూర చేస్తున్నాను వితౌట్ బంగాళదుంప. సో ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలి. ఉప్పు ఆల్రెడీ వేస్తాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఉప్పు వేయను. ఇది ఫుల్ మిక్స్ చేసిన తర్వాత కొంచెం నీళ్ళేస్తాను. ఉగుని రెడీ అయిపోయింది. అండ్ మమ్మీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నారు. బహుత్ బడియా, చూసారా చాలా టేస్టీ టేస్టీగా ఉంది. సో ఇందులో మీద మీద కొత్తిమీర ఉంటే మీరు లాస్ట్ లో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. మేము బొరా గుగ్గుని ఇలా తింటాము, గార్లు వేయించాం కదా, అందులోనే గుగ్గుని అంటే ఇగో మటర్ కూర, మటానీ కూర. దీన్ని రెండు వేసేసి కలిపేసి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి దాన్ని ఇగో మాన్య కోసం చేస్తాను. మాన్య అప్పుడు తింటుంది. మాన్య వాళ్ళు దాన్ని తినడం స్టార్ట్ చేసింది, దాని బొరా గుగ్గుని.
మేము మాకోసం ఇంకా నేను చేయలేదు, విడివిడిగా చేసి తింటాం కదా అని చేయలేదు. నేను మా పిండిలోని గార్ పిండిలోని ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఇంకా కరివేపాకు వేసి కలిపేశాను. ఇప్పుడు గాలి వేసాను. బోరా గుగుని, ఇది ఉల్లిగారి అండ్ బఠానీ కూర. సో దీన్ని ఇప్పుడు చక్కగా ముంచుకొని తింటాను. చాలా టేస్టీగా ఉంది. గారి మీరు ప్లెయిన్గా చేసినా పర్లేదు, ఉల్లిగారి చేసినా బాగానే ఉంటుంది. సో అండ్ బఠానీ కూర మనం రెండు కలిపి తింటే నాకు టేస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో బఠానీ కూర ట్రై చేయండి. సో మా బోరా ఇంకా గుగ్గుని రెసిపీ చూసారా ఎలాగుందో, ఒక లైక్ బోరా గుగ్గుని కోసం. అవుతుంది షార్ప్ 10 o'clock అండ్ నేను మా డిన్నర్ చేసేసి పైకి వచ్చాము. సో మార్నింగ్ ఇవాళ చూసారు కదా వంటకాలు మాది అండ్ నైట్ కూడా చూసారు కదా. సో ఫస్ట్ డే ఆఫ్ మా రజో పండగ అయిపోయింది. ఈ పండగ తినడాని కోసమే ఓన్లీతో తినడానికి. సో మా మమ్మీ అంటున్నారు ఈ త్రీ ఫోర్ డేస్ నీకు అసలు డైటింగ్ వద్దు ఏం వద్దు, తినే అసలు దాని తర్వాత కావాల్సి డైటింగ్ చేసుకో నువ్వు అని అన్నారు. సో చూద్దాము, మార్నింగ్ ఎలాగేం తినలేదు, నైట్ తిన్నాను. అండ్ నేను నా వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను, మీకు నా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కంపల్సరీ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి నా వీడియోస్ అండ్ వాళ్ళని కూడా చూడడానికి ఇవ్వండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు అండ్ ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. మా రకరకాల పండుగలు చూసుకుంటారు, మా మేము చేసిన వంటకాలు చూసుకొని చేయగలుగుతారు. సో మళ్ళీ కలదాం ఇంకొక రోజు కొత్త వీడియో. తప్పుడు దాకా స్టే హోమ్ స్టే సేఫ్. Love you to all my lovely, 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 super viewers. Thank you so, so, so very much for watching my videos. Bye-bye. Good night. Ippudu nenu vachanu paiki snanam cheyadaniku. So, already time ayipoyindi 10 o'clock and ippudu daaka nenu snanam cheyaledu. Na face chudagalutunnaru meeru. Full ga dull dull ayipoyanu. Morning nunchi vantakalu chesi exhaust ayipoyanu. So, kaasta చల్లటి నీళ్ళు స్నానం చేసి వచ్చి ఏసీ కింద కూర్చుంటే ఫ్రెష్ గా ఉంటాను. సో నేను ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాను, మళ్ళీ కలుద్దాం రేపటికి.